ఏపీలో స్థానిక ఎన్నికల వాయిదాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. చంద్రబాబే తనకున్న పరిచయాలతో ఎన్నికలను అడ్డుకున్నారని జగన్ ఆరోపించగా, కరోనాతో ప్రపంచ దేశాలు వణుకుతున్నా సీఎం మాత్రం తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బాబు. వైరస్ అన్నది ఇతర దేశాల నుంచి స్టార్ట్ అయి అన్ని దేశాలకు కూడా పాకుతా ఉంది అన్నట్టుగా. కానీ ఇక్కడ బేసికలీ దీనివల్ల ఏదో మనుషులు చనిపోతారు, ఇదేదో ఒక భయానకమైన వైరస్ అని, భయానక పరిస్థితి అని అని చెప్పి అంత పానిక్ బటన్ నొక్కాల్సినంత పరిస్థితి, అంత అవసరము, అంత పెద్ద ఇది ఒక రోగము అని కూడా చెప్పాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఇది కేవలం 60 ఏళ్ల పైచిలుకు వయసులో ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్సు, బీపీ, ఆస్తమా, ఇటువంటి బేసికలీ ఇటువంటి ఆల్రెడీ ఇబ్బందులు, ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద ఇటువంటి వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన ఒక వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఈ ముఖ్యమంత్రి యొక్క అవగాహన రాహిత్యం, విషయ పరిజ్ఞానం లేకపోయిన దానివల్ల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, చాలా లైట్గా తీసుకుంటున్నాడు. ఇది ఈ రాష్ట్రం దురదృష్టం. ఇతని అహంభావం ఈ రాష్ట్రానికి శాపంగా మారితే ఆశ్చర్యం లేదు. దీన్ని ఇమ్మీడియట్గా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాను. మీరు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోండి. కరోనా వైరస్ని నీ సొంత విషయం కాదు ఇది. ఈరోజు అధికారంలో ఉన్నారు మీరు, అధికారంలో ఉండే వ్యక్తి బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత రాహిత్యంగా ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. కరోనా వైరస్ని చిన్న చూపు చూసి చిన్నగా మాట్లాడి ఏమీ కాదు, నిరంతరం వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దీన్ని భవిష్యత్తు కూడా వస్తుంది, ఇది ఉంటుంది అనే విధంగా నీ చేతగంతనాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కాదు. నీకు తెలుసో తెలియదో నా తెలియదు వైరస్ అంటే, నీకు తెలుసో తెలియదో నా తెలియదు పాండమిక్ అంటే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నూట 151 స్థానాలు, 175 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో, మేము కూడా గమని ఉంటాం. ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్, ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నారు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట, ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దనంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సచ్ రైట్ బి గివెన్? కెన్ సచ్ రైట్ బి టేకన్? అంటే ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లేయడం ఎందుకు, ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం ఎందుకు, ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా. నేను చూపాను, నేను ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా, రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రి అయ్యారా, లేకపోతే సర్వశక్తులు కలిగినటువంటి రాజ్యాంగ కంటే ఎక్కువ ముఖ్యమంత్రి అయ్యారా? ఎక్కడిచ్చారు నీకు పవర్స్? రాజ్యాంగం ఇచ్చింది. ఎక్కడ ఎమ్మెల్యే అయ్యారు మీరు? ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం పెట్టారు, అక్కడి నుంచే మీరు నామినేషన్ వేశారు. ఆ తర్వాతనే ఎవరు కండక్ట్ చేశారు మీ ఎలక్షన్? ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది. మరిచిపోతున్నారు మీరు. 151 మంది గెలిచారని ఎవరు డిక్లేర్ చేశారు? ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. నీకు ముఖ్యమంత్రి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజ్యాంగం నుంచి వచ్చాయి. ఆ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని మాట్లాడితే నేను ముఖ్యమంత్రిని, నాకు ప్రజలకు అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్ట ప్రకారం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తాను, లేకుంటే ఒక సామాజిక వర్గం అని చెప్పి పేర్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అధికారం మీకు లేదు. మా పోలీసుల గురించి నేను గర్వంగా చెప్తా, ఎక్కడా కూడా వాళ్ళు ఉపేక్షించలేదు. 8 చోట్ల ఏకంగా 307 సెక్షన్ల కేసులు కూడా పెట్టినారు, అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా 8 చోట్ల నమోదు చేసినారు. ఎక్కడా కూడా కేసులు, ఎక్కడా కూడా పోలీసులు
ప్రేక్షక పాత్ర వహించాల. దే హ్యావ్ డన్ దేర్ డ్యూటీ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. రవిక కిందన లోపల నామినేషన్ ఫామ్ పెట్టుకుని బహిరిస్తూ వచ్చిన అమ్మాయి పెట్రోల్ వేసుకొని తగలబడిపోతానని కనపడదా అండి వీళ్ళకివి? ఇది ఘోరం కాదా? ఇది నీచం కాదా? దీనికి సమాధానం ఏంటి? కాగితాలు చించేయడం, నామినేషన్ ఫామ్స్ లాగేసుకొని. ఇది ఉగ్రవాదం కాకపోతే ఏంటండి? కాకి టెర్రరిజం కాకపోతే ఏంటండి? ఇది ధర్మవరం నామినేషన్ పత్రం చించేసి విశ్లేషణ చూస్తుంది. చూడండి పోలీసులు ఏం చేస్తున్నారు? కాపాడవలసిన పోలీసులు, రక్షించాల్సిన పోలీసులు భక్షిస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. వీళ్ళు గొప్పవాళ్ళని పోగొడతారా ఈ ముఖ్యమంత్రి? పోలీసు బాగా చేశారా? ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే ఈ పోలీసులు బాగా చేశారా? మీకు పార్టీ గాలి. 9 నెలల కిందట ఎన్నికలు జరిగాయి. 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అందులో దాదాపుగా 90% మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి పని కూడా కార్యరూపాన్ని దాల్చేట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రజలకు ఇష్టమైన పాలన, మంచి పరిపాలన, ప్రజలు మెచ్చుకునే పాలన తీసుకొచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తే చంద్రబాబు నాయుడు ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నాడు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు అంత దయనీయమైన పరిస్థితులకి ఎలక్షన్ కమిషన్లో చంద్రబాబు నాయుడుకున్న వ్యవస్థల్లో తనకున్న మోల్స్ వ్యవస్థల్లో ఉన్న తనకున్న మోల్స్ను ఉపయోగించి వాళ్ళ వ్యవస్థలను కూడా దిగజార్చే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి అందరం అలా ఆలోచన చేయాలి. మొత్తం వీళ్ళకి ఎనానమస్గా చేసుకుని 2130 అంటే 21.97% ఏకగ్రీవాలైనట్టు 22,248 23.2% అంటే 22% మీరు బెదిరింపులతో లేకుంటే దౌర్జన్యాలతో పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి, రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రవర్తించి, ఉన్మాదుల మారిగా మీరు ప్రవర్తించి మీరు ఎనానమస్ చేసుకుంటే ఇది ఎలక్షనా? ఇది ఈ ఎలక్షన్ మేము గౌరవించాలనా? నీకు పాపులారిటీ ఉందా? ప్రజలు ఓట్లేస్తారనే ధైర్యం ఉంటే ఎందుకు ఎలక్షన్ బ్యాలెట్కి పోకూడదు? ఎందుకు పోలేకపోయారని అడుగుతున్నా.